మామమ్మ ఇంటికి వచ్చినాము, ముక్కులు అప్పలు చేసినాము. ఎంజాయ్ ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్, సో బోనాల పండుగ వచ్చేసిందంటే ఇంకా మురుకులు అప్పలు. సో మమ్మీ అయితే ఇప్పుడే పిండి పట్టించి తీసుకొచ్చింది. దీంట్లో ఏమేమి వేసినాం మమ్మీ? బియ్యము, సాబుదానాలు, కొంచెం మినపప్పు, ఓకే, జీలకర్ర వేయించి. జీలకర్ర, ఓకే. పుట్నాల పప్పు వేయలేదా? నో. ఓకే ఓకే. సో బియ్యము, సాబుదానాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు. సో దాంట్లోకి ఇప్పుడు సరిపడ ఓమా మంచిగా నలిచి దాన్ని సరిపడ ఓమ వేసుకుంటుంది అన్నమాట. సో ఇవి ఇప్పుడు మురుకులు చేయడానికి మంచిగా కడాయి, తర్వాత ఇది స్టవ్ కూడా తీసుకొచ్చాం. సో సరిపడ నువ్వులు వేస్తుంది అన్నమాట. ఇవి పచ్చి నువ్వులే, ఏం వేయించలేదు. తర్వాత సరిపడ కారం, ఉప్పు, ఇంకా వాళ్ళు అందాజతో వేసేస్తారనమాట మమ్మీ వాళ్ళు. సరిపడ ఉప్పు కారం, తర్వాత సపరేట్గా ఆయిల్ అయితే వేయించి వేడి చేసి పెట్టిందనమాట. సో ఇప్పుడు ఇవన్నీ నీట్గా కలుపు, చిటికెడు పసుపు, ఫ్రెష్గా చేసి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో అది కూడా సరిపడ వేసుకుంటున్నాం. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ అయితే మురుకులకు అనమాట, తర్వాత అప్పలకి. మీరు కూడా ఫెస్టివల్కి మురుకులు అప్పలు చేసుకుంటున్నారా, లేదా ఏదైనా పిండి వంటలు చేస్తారా? మేమైతే ఎవ్రీ బోనాలకు చేసుకుంటాం. ఇప్పుడు ముందుగా కాచి పెట్టుకున్న ఆయిల్ని ఇక్కడ ఇందులో వేస్తామన్నమాట. ఇప్పుడు ఆయిల్తో మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం సరిపడ వాటర్ పోసుకొని సరిగ్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అంతే అండి, మంచిగా మిక్స్ చేసుకున్న మురుకుల పిండి రెడీ ఉంది, మురుకుల పీట రెడీ ఉంది. సో వేడి వేడి ఆయిల్ కూడా రెడీ ఉంది. సో ఇప్పుడు మురుకులు వేసేసుకొని మంచిగా క్రిస్పీ క్రిస్పీ మురుకులు ఎంజాయ్ చేద్దాం. ఏం చేస్తుంది అమ్మమ్మ? ఏం చేస్తుంది అమ్మమ్మ? ఏం చేస్తుంది మురుకుల? ఎందుకు? ఓహో, బోనాలా? ఏడున్నావు నువ్వు? ఇది ఏడా? లాల్ బజార్ల బోనాలా? ఓహో, అట్లా వేడి వేడి మురుకులు అయితే రెడీ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏమైనా చేయగానే పెద్దలకి ఇంకా దేవుడికి పెడతాం కదా. సో అట్లా నేను ఇప్పుడే దేవుడికి, ఇంకా మా నాన్నమ్మ, తాత, డాడీకి పెట్టి మంచిగా మొక్కుకున్నామన్నమాట. సో నెక్స్ట్ మనమే టేస్ట్ చేయాలన్నమాట. సో ఇంకా మమ్మీ వేరే ప్రాసెస్ అయితే చేసేస్తుంది, ఇంకా మిగతావి కంటిన్యూ చూస్తుంది. అంతలోపు నేను, పిల్లలైతే మురుకులు టేస్ట్ చేసాం. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట, అన్నీ కరెక్ట్గా కలిసాయి, ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ. సో అది మురుకుల సెషన్. సో మురుకుల సెషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ మసాలా పాపడాలు ట్రై చేద్దాము. చాలామంది ఇట్లా పాపడాలు అంటే ఇట్లా పల్లీలు వేసి అట్లా చెక్కల టైప్ చేస్తారు, బట్ ఇది అట్లా కాదు, కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఎంతమంది ట్రై చేస్తారో కమెంట్ చేయండి. సో ఫస్ట్ మనము ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించాలి పచ్చి వాసన పోయే వరకు. తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలన్నమాట. సో గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ గ్రైండ్ చేసిన దాన్ని మనం ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మైదాపిండి, ఇంకా శనగపిండి మిక్స్చర్ అనమాట. ఫస్ట్ మైదాపిండి, శనగపిండి తీసుకొని దాన్ని మంచిగా జల్లడ పట్టి మంచి క్వాంటిటీతో కలుపుకొని దాంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకుంది వెయ్యాలి. సో దానికంటే ముందు
ఓమ ఇంకా నువ్వులు. సో సరిపడ ఓమ నువ్వులు యాడ్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత మనం యాడ్ మనము రెడీ చేసి పెట్టుకున్న మిక్స్చర్ని దీనిలోకి యాడ్ చేస్తాం. సో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి దాంతో మనకు కారం ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాం అన్నమాట. సో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ దాంట్లోకి ఇప్పుడు ఈ మనం వేసిన గ్రీన్ లీవ్స్ లైక్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇది మంచిగా కలుపుకొని దీంట్లోకి ఆయిల్ వేడి చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఆయిల్ని యాడ్ చేస్తాము. సో టేస్ట్ అయితే అద్దరిపోతుంది అన్నమాట. కొంచెం ఇది డిఫరెంట్, పాపడాలు అంటే అందరు ఇట్లా గట్టి గట్టిగా చేస్తారు, బట్ ఇది ఏంటంటే ఇట్లా మసాలా పూరి టైప్ అనుకోవచ్చు మసాలా పాపడాలు, కాకపోతే ఇవి మంచి క్రిస్పీగా వస్తాయి. సో ఇదన్నమాట మేము బోనాలకు చేసే టూ వెరైటీస్, ఒకటి మురుకులు ఇంకొకటి మసాలా పాపడాలు. సో ఇప్పుడు దాంట్లోకి తగినంత వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో కలిపిన దాన్ని ఒక 15 మినిట్స్ అట్లా ఉండనివ్వాలి, సో దట్ అది మంచిగా మెత్తబడుతుంది అది. సో మన పిండి అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా కట్టి మన దగ్గర పూరి ప్రెస్సింగ్ ఉంటుంది కదా, పూరి ప్రెస్తోని పిల్ల ప్రెస్ చేయొచ్చు. ఒక్కోసారి పూరి ప్రెస్తో కొంచెము చిన్న సైజ్ వస్తే మళ్ళీ మనం బెలాంచొచ్చు అన్నమాట, చపాతీ చేసే దాంతో బెలాంచొచ్చు. సో ఇదన్నమాట పూరి చేసే ఫార్మాట్. అందులో పెట్టు ముద్ద, అది అది క్లోజ్ చేయి, ప్రెస్ చేయి, క్లోజ్ చేయి, ప్రెస్ చేయి. ఏం చేస్తున్నావు నక్షత్ర? పాపడాలా? ఓపెన్ చేయి. సో అదనమాట అట్లా సరదా సరదాగా ఇప్పుడైతే మేము పాపడాలన్నీ ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాము, ఎందుకంటే ఇవి తొందరగా కాగిపోతాయి. సో ఆయిల్లో ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ వేసేయొచ్చని. సో ముందుగా నేను ఇట్లా ప్రెస్ చేసిస్తే మమ్మీ వాటిని బెలాంచి సైడ్లో పెడుతుంది. తర్వాత ఆయిల్ వేడైంది చూసేసి ఇప్పుడు ఆయిల్లోకి మంచి వేడివేడిగా పూరీలు పొంగేటట్టు వస్తున్నాయి అన్నమాట. సో టేస్ట్ చూడాలని ఆతృతగా ఉంది. సో సేమ్ పాపడాలు లాగానే ఫస్ట్ ఇవి కూడా చేయగానే ఫస్ట్ దేవుడికి ఇంకా పెద్దలకు పెడతాం అన్నమాట. పెట్టిన తర్వాత ఇంకా మనం టేస్ట్ చేయొచ్చు. సో యా ఇప్పుడు పాపడాల ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవి అన్నీ అయిపోయినాయి కాబట్టి తొందరగానే మనకు వేగిపోతాయి. సో అలా మా పిండి వంటల సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్రిస్పీ క్రిస్పీగా మురుకులు పాపడాలు పండుగకి రెడీ చేసేసాం. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ బోనాలు ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.